రాశి ఖన్నా కూడా ముందు షౌర్య వచ్చిన తర్వాత షౌర్యతో డిఫరెంట్ టెస్ట్ లుక్స్ చేసి వేరే వేరే అమ్మాయిని ట్రై చేసాం. బట్ అగైన్ మళ్ళీ బేసికలీ హీరోయిన్స్ డిపార్ట్మెంట్లో చాలా కాంపిటీ అంటే చాలా తక్కువ చాయిసెస్ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇంక మద్రాస్ కేఫ్ అన్న సినిమా రిలీజ్ అయింది అప్పుడు. ఓకే, సో ఆ అమ్మాయిని వేరే సినిమా కోసం సాయి గారు ఎందుకు పిలిపించారు బేసికలీ. ఐ థింక్ షీ కేమ్ టు ఆడిషన్ ఫర్ బాహుబలి, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సో అప్పుడు లక్కీలీ ఈవెన్ ఐ మెట్ హర్ అండ్ నరేటెడ్ మై స్టోరీ అండ్ షీ సెడ్ యెస్.